అవునే రజని, ఇంకా బట్టలు ఎంతసేపు పిండుతావే? నీ పూలంగాడు కోద్దా, నాకు లేట్ అవుతుంది. చెప్ప సర్దిపెడు బా, నేను పోతా. ఎందుకంత ఆగమైతున్నావు? అంత ఆగడు పంటలు లేవడన్నట్టున్నది నీ కథ. పెట్టు దగ్గర నన్ను ఆగేటట్లేవు కదా, సర్ది పెడితే ఆగరాదు. గీంతో ఒక్క సీరున్నది, జాడిచ్చి పెడతా. నిలబడు. ఎందుకే చెప్తావు? నిలబడు. ఇట్లెందుకే? ఎప్పటి లోపలి కను, బయట కను, బయట కను, మళ్ళీ లోపలి కను, బయట కను. ఏంది పొట్టగొలుతున్నావు? పొట్టెక్కున్నాను బంధనం చేస్తావా? ఏ బంధనం లేదు, ఏం లేదు కానీ. నువ్వు పొట్ట లోపలి కను, బయట కను, లోపలి కను, బయట కను. ఏ ఆగే, నువ్వు పొట్టగొలితే నాకంత సిక్ అవుతుంది. పొద్దుగా లేచి పోదాము, వాకింగ్ కో అంటే అస్సలు పోవు. గప్పుడు కానీ సిగ్గు, ఇప్పుడే అవుతుందట. బర్రెలకు తిన్నప్పుడు లేదుగా సిగ్గు. అయితే అని ఇవన్నీ ఎందుకు కొందలుతున్నాయి? అవైతే ముందుగా చెప్పు నాకు. ఏ ఇప్పుడు పెళ్లి లేదా చైతన్యది? బట్టలు తేవడానికి కొలతలు కొడతానా పైసలి? గీ పైసలు ఏం సరిపోతాయి? కథర్ నాకు బట్టలు వేసుకొని పోవాలి. గీ పైసలు సరిపో, ఇంకో 2000. అవునే, ఇంతకు పెళ్లి మనదా చేతనే పైసలు ఎందుకే? నేను ఏం అడిగినా కూడా గిట్లనే అంటాడు. పెళ్లి లాగా పాత బట్టలు లెక్క అసంటి వేసుకపోతే మానం పోతుంది. పట్టు చీరలు, పట్టు బట్టలు వేసుకొని పోవాలి. ఏడో గడావు మా ఇతను. ఇగో కొంచెం కాదు, నాకు కథ నాకు బట్టలే మంచిగా ఉండాలి హీరో లెక్క. ఇన్ని బట్టలు కడిపోతున్నా, నువ్వు చెప్పను పోయి చెప్పన్నా. చిన్న లచ్చలాట, ఈయన హీరో అసలు బట్టలు లేవు అన్నట. జీరో లెక్క, హీరో లెక్క బట్టలు ఎత్తురా. ఎండసల్లో ఉన్న ఎండ బాగా కొడుతుంది. అప్పటికు ఏం చేస్తుందో, మానేస్తుందో మళ్ళా.
ఎండ చల్లగుండా భలే ఎండ కొడుతుంది, అంత మసులుతుంది ఉడకపోతుంది ఘోరంగా. ఇప్పుడు ఎండ కొట్టాడకి ఇట్లా ఇచ్చేవాటే, అప్పటికో మబ్బుడు ఒకటే మొత్తం వాన కొట్టవటే. నిన్న వాన కొడితే దగ్గర పోసిన, మళ్ళీ అలా ఎట్లా ఎండుతూ ఎండు అప్పటి వరకు, మళ్ళీ మొగులంతేట అవుతుంది. రైతుకి ఎప్పుడు కష్టమే. ఇంకా రానట్టే ఉన్నాయి కదా. అవునే, షాపింగ్ చేస్తే కింద చేపానే పొత్తుగా పోయి గిప్పు రావడదు. అట్టుకెందుకైతుంది షాప్ చూస్తే ఒక్కటి నచ్చదా? ఇది అటు అటు ఇది భరించి భరించి సంతోషించాలను, భరించి భరించి సంతోషించాలను. మరి అట్లుంటది మా ఆడోళ్ళతో అట్టినా అనుకున్నావా? ఘోరంగా ఎండ కొడుతుంది, కొన్ని మంచి లేపు ఎదుగుపోతుంది నాకు. సరే తెత్త కూసో. అయితే నాకు మంచి కలర్ల బట్టలు తెచ్చినవా? అబ్బా ఏమనుకోకయ్యా, నీకు డ్రెస్ రాలే, నేనే నాలుగు చీరలు తెచ్చుకున్నా. ఏమైంది షాక్ కొట్టే కాకులు అటే నడిచినావు? అవునే, అయితే గాని పెళ్ళని సోకులు మొగడు షాక్ అంటే గీదేనేమోనే. అవునే, 4,000 ఇసుకపోతుంది నాకు డ్రెస్, నీకు చీర చెప్తావు కూడా మొత్తం నువ్వే చీర కట్టుకుంటావానే. నువ్వు అట్లా నవ్వకే, నాకు భయం అవుతుంది. నీ కష్టపడి సంపాదించిన పైసలని నీ సోకులకే అవుతున్నాయి కానీ. అవునే, పెద్ద కొనక చిన్న లెక్క బిల్ల పిచ్చుకుంటా ఇక్కడ చేతి గొలుసుకుంటా, ఇది ఈ చేతి గొలుసుకుంటా, ఇది బొర్ర గొలుసుకుంటా, బొర్ర గొలుసుకుంటా. గంట పిల్లపితి ఒక్కటేసి కొనుక రాకపోతే అన్ని కొనుకొచ్చుకోవా? అది కాదు, అయితే షాప్లకు పోయినా నీకు డ్రెస్ కొందాం అనుకున్నా కానీ. ఏడి చెప్పు చెప్పు. అయితే ఆ షాప్లో మస్తు నచ్చిన చీరలు, ఏ చీరైనా కిడిచి పెట్టబుద్ది కాలే. ఈ డ్రెస్ ఎందుకు తీయని, అన్ని చీరలు నేనే కొనుకొచ్చుకున్నా, అన్ని చీరలు నేనే కొనుకొచ్చుకున్నా. నాకైతే ఒక్క డ్రెస్ అయితే కొనుక్కాలి కానీ అన్ని నువ్వే చీరలు కొనుక్కుంటుంది. ఇక పెళ్లి కోదేరా, నువ్వే పో, నేను రాను. ఆయన డ్రెస్ కదా ఎప్పుడైనా కొనుక్కుంటారు, నా చీరలు అయితే మంచి వస్తాయి. చీరే లోపల పెట్టుకోవాలి, తొందర జాకెట్లు కుట్టించుకోవాలి. గదిర సంగతి బామ్మది, మా ఇంట్లో గట్టు ఉన్నది పరిస్థితి. భలే ఉన్నది బావ మీ ఇంట్లో కథ, గమ్మత్తున్నది. నువ్వు నవ్వకురా బామ్మది, నాకు ఏడుపోతుంది. ఏ ఊకోయే బావా, ఏమెడతానవే? ఈ చీరలు కాదురా బామ్మది, ఇంకోసారి ఏమైందో నీకు తెలుసారా? నువ్వు చెప్పండి, నాకెట్లా తెలుస్తుంది ఏమైందో చెప్పు. చెప్తీను, చీరలు అన్ని కొనుకొచ్చుకున్నాయి, అదే నాకు ఒక్క డ్రెస్ ఏమంటే తెలియలే. నీకు తొందర ఫోన్ చేసి ఒక ముచ్చట చెప్పాలి. ఏడున్నాడో ఇంగిపోయింది, ఫోన్ ఎత్తుతాడా ఎత్తాడా? హలో హలో, ఏడున్నా? ఏ ఇక్కడనే ఉన్నా. సరే తొందర ఇంటికి రా. సరే అత్తున్నది. ఆయన వచ్చినంత మంచి చెప్పాలి ముచ్చట.
ఏంటిదే ఏం ముచ్చట చెప్పాలంటివి? చెప్తా నీకు ఇట్లా కూర్చో నువ్వు నిమ్మలంగా. ఇగో కరీంనగర్లా మా దోస్తుకు జ్యువెలరీ షాప్ ఉంది కదా. ఉన్నది అయితే అని నీకు ఇట్లా షాప్ పెట్టి మరే. ఏ ఉండు ముచ్చట చెప్పేదాకా మొత్తం వినడైనవా? ఏంటిదో చెప్పు. ఇగో నువ్వు అప్పుడు కోపంగా వెళ్ళిపోయాను, నీకు ముచ్చట ఎప్పుడే మర్చిపోయినా. అయితే బట్టలు పోయినప్పుడే ఇంట్లో కొన్ని పైసలు తీసుకొని నా దగ్గర కొన్ని దాచిపెట్టుకున్న పైసలు అవి కలిపి కరీంనగర్లో మా ఫ్రెండ్ది షాప్ ఉంది కదా దాని దగ్గర ఉద్దర పెట్టి ఒక చైను ఒక బంగారు నెక్లెసు కొత్త డిజైన్ కమ్మలు వచ్చినాయట కమ్మలు తెచ్చుకున్నా. పట్టగొలుసులు కూడా ఈ మధ్య మంచి డిజైన్ వచ్చినాయట ఇగో కొనుకొచ్చుకున్నా మంచిగా ఉన్నాయి షాప్లో. ఈ గజ్జలు కాకుండా బోల్ గజ్జల పట్టగొలుసులు కూడా రోజు పెట్టుకునే అందుకు తెచ్చుకున్నా. పెండ్లి బంధమేమో ఇవి తెచ్చుకున్నా. ఏంది ఏమో ఊకా అని షాక్ అవుతా అన్నావు, నేను చెప్పేది ఇంకా ముచ్చటి. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి అందట్లో కలిసినట్టే ఉన్నా కానీ అన్నీ ఉన్నట్టే కానీ ఒక బంగారు వడ్డానం లేదు. 10 తులాలు పెట్టి ఒక వడ్డానం చేయించుకుందాం అనుకుంటున్నా. ఏమొచ్చింది ముచ్చట ముచ్చటకే నోరు తెరిచి షాక్ అవుతున్నావు? ఏమోనే రజని, నిన్ను రోజు రోజు చూస్తుంటే మన ఇంట్లో ఓ పక్క బంగారం షాపు, ఓ పక్క వెండి షాపు, ఓ పక్క చెప్పుల షాపు, ఓ పక్క చీర షాపు పెట్టేటట్టునే ఇల్లు అంతా దుకాణం చేసి తట్టున్నాయి. నువ్వు నవ్వకే, నువ్వు నవ్వుతే నా నారాలన్నీ కట్ అయ్యేటట్టున్నాయి. ఏ ఆగు, ఏమో ప్రతి దానికి కోపమే నీకు. నేను ఆలోచించేది ఒక నా గురించేనా, నీ గురించి కూడా ఆలోచిస్తున్నా. పాపం మా బావకు ఇంత కూడా బంగారం చైన్ లేదు ఏం లేదని నీకు మొలతాడి చెప్పిద్దామన్నా, కానీ నువ్వు గింతడల్పుంటివి. ఎంత కావాలి నీకేంటి? అదే ఆలోచిస్తున్నా. నీకు మొలతాడి చెప్పితో పని అయిపోతుంది, అందుకే పైసలు అడుగుదామని అనుకుంటున్నా. అబ్బో ఇక నాకు ఒక్క మొలతాడు లేకనే చిన్నవైనా. ఏ ఆగు, ఏమో నాకంటే కమ్మలు చైను బొచ్చడు బంగారం పట్టగొలుసులు ఉన్నాయి, కనీసం నీకు ఏళ్ళకు ఒక ఉంగరం లేకపోయా నడుంకొక మొలతాలు లేకపోయా అవి వేపిద్దామని చూస్తున్నా. అబ్బో నాకు ఏ ఉంగరం వద్దు ఏ మొలతాడద్దు, అన్నీ నువ్వు దిగేసుకొని పెళ్ళి పోవేగా. నీతో నాకు అజపడవి. అబ్బో నేను అడుముకు ఎండి మొలదారం చెప్పాలంటే మస్తు ఎండి కావాలే బా. నీకు మొలదారం కాదు పెద్ద అడ్డాలని చెప్పాలి. అయినా మా అక్క కరెక్టే చెప్పింది, నీది డ్రమ్ అసౌంటి నడుము కాదే, నా చేతికి అందుతలేదు. నీకు ఎండి మొలదారం చెప్పాలంటే మస్తు ఎండి కావాలి కాదే. నన్నెందుకు కొట్టినా బావా? అవురా, నా భార్య పైసలన్నీ ఓడగొడుతుంది నా బాధ వచ్చి నీకు చెప్తే ఎగితాడిగా నవ్వుతారా? ఏది ఇప్పుడు నవ్వు? నవ్వు మళ్ళా నువ్వు కొడతావు అట్లా భయంగా ఉండు బిడ్డా. అరే బామ్మారి, నువ్వు నా బంగారు బామ్మారా నా బుజ్జి బామ్మారా అయితే అని నా బాధ ఇంకొకటి చెప్పుకుంటారా నీకు? నేను చెప్పే కానీ మరి మళ్ళా కొట్టద్దు. నువ్వు నవ్వకుండా ఇంటే ఏం కొట్టా? నువ్వు గింత గట్టి కొట్టినాక బుద్ధున్నోడు ఎవడన్నా నవ్వుతాడే బావా, ఏందో చెప్పు. అయితే ఏమైందంటే ఉన్నావా? ఏంది అబ్బో నిజంగాను ఎంత మంచో నీ తెలుసా అబ్బా? ఇట్లా వంగిచ్చి వంగిచ్చే నా బతుకు గిట్ల వేసినావు. ఏ ఊకో ఇప్పుడు నేనేమన్నా, నీకు ఒక ముచ్చ తెలియదు, ఊర్లో అందరికంటే నువ్వే మస్తు మంచోనివి తెలుసా? నిజమానే. నీకు అయితే పెండ్లున్నది కదా, పెండ్లున్నదని ముఖం అంతా జిడ్డు జిడ్డు ఉన్నదని బ్యూటీ పార్లర్ పోయి ఫేషియల్ చేయించుకున్నా, హైబ్రోస్ చేయించుకున్నా, ఇక హెయిర్ కట్ కూడా చేయించుకున్నా. అంత తోకోలు ఇంత పొడుగున్నాయి ఇంత స్టైల్గా ఉంటాయని చిన్నగా కట్ చేయించుకున్నా. ఇక అప్పుడు నా దగ్గర పైసలు లేకుండే ఎట్లా ఏం చేయాలని ఇక రమ్యక్కలేదా, రమ్యక్క దగ్గర 5,000 బాగలడుకొని పోయి అడగట్టిన. ఒక్క 5,000 ఇవా, ఆ రమ్యక్క దగ్గరికి వెళ్ళి పోయి కట్టిన పైసలు అక్కయ్యక్కకి ఇస్తా. ఏంది 5,000?
అబ్బా నీ సోకులు చల్లగా, నీ సోకులతో నీ నాకు షాకిస్తున్నదానే. అబ్బా గట్ల కాదు, మా ఆయన బంగారం, నేను ఏది అడిగినా కాదా నువ్వు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంటున్నావు? ఒక్క 5,000 కదా అయ్యవా. నా దగ్గర పైసలు లేవు, నువ్వు ఇయ్యా, ఇక నేను పోతున్నా. అరే నా దగ్గర లేవు, ఏం చేయాలి? నువ్వు ఎట్లేవో నేను చూస్తా, అస్సలు ఇచ్చి పెట్టా. గదిరా ముచ్చేటా, నువ్వు నవ్వురా, నువ్వు నవ్వురా, కానీ నవ్వు. అబ్బో నేను నవ్వా. గిదిరా మా సంగతి, దాని సోకులు చల్లగుండా, బంగారం వెండి నగలు షీలు, మరి ఎంత కట్టపడుతున్నాయి పైసలు అంత తెలుస్తుందా అరేమన్నా? అవునే, నువ్వు చెప్తా అంటే అర్థమవుతాంది. పెళ్ళాం సోకులు, మొగుని షాకులు. బావా ఏడువకే, ఊకో ఊకో ఏడువకు, నువ్వు అంత గోసు అనిపిస్తాను నేను చూస్తా అంటే. ఏం చేయాలో అర్థమైందిరా నాకు. ఆ బావా, నీ సమస్యకు పరిష్కారం నేను ఒకటి చెప్తానే. అబ్బా చెప్పురా బా. మరి ఆ చెవిటి వారి అట్లా బా. మరి నీ ఇంటికైనా నువ్వు చెప్పినట్టు అయ్యేత్రా, దాన్ని మంచిగున్నదిరా బా. మరి అయితే కానీ నువ్వు పని అయితే పోవా, నువ్వు ఏడవకు ఊకే. రజనీ, ఓ రజనీ, వడ్ల కడిగి పోయేదబ్బా. ఏంది ఇంత ఎండకు వడ్ల కడిగి నేనా? అబ్బో నేను రాను. అబ్బో వడ్ల కడిగి రానంటే ఏంది, మాటలు బాగా మాట్లాడతావు కానీ వడ్ల కడిగేది రా పనికి. మాట్లాడింది నేను మాట్లాడేది, నాకు రాను పనా? అత్తపా ఏంది నువ్వు నన్ను అనేది? అబ్బో నాతో కాదు, అమ్మో ఈ వడ్లు నేను నోరుకోలేను, నాతో కాదబ్బా. మరి రోజు నేనెట్లా నేర్చుకున్నా అనుకుంటున్నావే, తొందరకు పోసిన గానే రాత్రి అంత మబ్బచ్చింది, నిన్న పొద్దుకే కుప్ప పోసిన. నీ మంచి నీ పని అయ్యా అయిందన్న, మౌలు చూసుకు పోసుకున్నావు. ఆగు మా భార్య ఉన్నది, ఒక్కలా సాలన దున్నలే పోయి నీ డబ్బుతున్నది. కాళ్ళంతా మంట మడుతున్నాయి, ఒక కాలువ దున్నినో లేదో, కాళ్ళంతా మంట మండి వడ్లన్నీ ఉచ్చుకపోతున్నాయి. పాపం ఈయనే పొద్దున్న దాకా ఎండ వాననుకుంటే గింత పని చేస్తుంది. నేనే అసలు అర్థం చేసుకోను. ఏమేనే ఒక్క 2 సార్లు దున్నపోతే వచ్చి నీడ కూర్చుంటి చూసినావా, రైతన్నలో ఎంత కష్టం ఉంటుందో. కష్టపడితేనే 5 ఏళ్ళు నోట్లో కోయేది, ఇంత బూబ దొరికేది. ఈ నీడ పడి కూర్చుంటేనే అయితే అదే పని బా, దుంతుపా. అవునే, కూర్చుని తింటే గుట్టలైనా అరుగుతాయి. నువ్వు పైసలన్నీ బ్యూటీ పార్లర్ కానీ చీరలని నగలని అన్నిటి కూడబడవడి కానీ అది నీలో కూర్చున్నాను ఒక్క పైసన్న. ఎట్లా వస్తున్నా కూడా ఇంత కష్టం చేస్తే వస్తుంది పా, ఇక అవి పని చేస్తుపా, నీకు తెలుస్తుంది నేను ఎంత కష్టపడేది అనేది. ఏదైనా అని అవసరం మందే కొనుక్కోవాలనే, అనవసరంగా కొంటే అప్పుల పాలవుతామే. ఊకే పైసలు పైసలు, దానికి పైసలు దీనికి పైసలు అంటున్నావు,
అటుకునే పైసలు నేను ఎండకు ఎంత కష్టపడుతున్నావు చూడు, ఎండకు మాడిపోతున్నా, నా చేతులు చూడు ఎట్లయినాయో, ఎంత కష్టపడుతున్నా పైసలు. తప్పైందయ్యా, ఇన్ని రోజులు నిన్ను ఒక మిషన్ లెక్క పైసలు 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 అని నీ బాధను అర్థం చేసుకోకుండా అనవసరంగా ఖర్చు పెట్టిన. నువ్వు ఇంత కష్టపడితేనే ఆ పైసలు వస్తున్నాయని నేను తెలుసుకోలేకపోయినా. సరే ఊకో, ఇంకెప్పుడు నిన్ను పైసలు ఇవ్వని అనవసరమైన ఖర్చులు పెట్టా, నన్ను క్షమించు, నీకు ఇంత బాధ ఉంటుందని నేను తెలుసుకోలేకపోయినా. సరే గీ ఎండకు నువ్వేం పని చేస్తావు కానీ, సరే ఇంటికి పోయి ఉండిపో, నీ ఇంత పని చూసుకొని వస్తా. సరే ఏదో పో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్ల రమణాకర్ క్రియేషన్స్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొన్ని పనులు ఉండడం వల్ల వీడియో లేట్ అయింది. సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మమ్మల్ని అందరినీ మళ్ళీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ముందు నుంచి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట గట్టిగా టూరి. బాయ్.